సరే, ఇప్పుడు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైనాయని అనుకుంటున్నాను. నేను ఏమంటున్నా, ఒకటి ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు సరే రాజకీయ నాయకులకు స్వార్థం ఉంటుంది. నీ ఐఏఎస్కి ఏం స్వార్థం ఉంటుంది? నీ జిహెచ్ఎంసీకి ఏం స్వార్థం ఉంటుంది? ఏం చదువుకున్నట్టు? ఇవాళ ముద్దం నరసింహ గారు ఉన్నారు, 5 ఏళ్ళు కార్పొరేటర్, మళ్ళీ దీవిస్తే మళ్ళీ 5 ఏళ్ళతో లేకుండా లేదు. ఈటోళ్ళు అందరు ఎంపీ 5 ఏళ్ళ కోసం వచ్చిండు, మళ్ళీ ఆశీర్వదించవత లేవు. ఇలా కలెక్టర్ అనేవాడు ఒక ప్రభుత్వ అధికారి 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు, 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు. ఏం చేసినట్టు? నీ సిస్టమ్ ఏం చేసింది? నీ చట్టం ఏం చేసింది? ఎక్కడ పోయింది నీ సిస్టమ్? ఎవరిచ్చింది దీనికి పర్మిషన్లు? ఎవరిచ్చింది నీ నల్ల కనెక్షన్లు? ఎవడు ఇచ్చింది దీనికి కరెంటు కనెక్షన్లు చెప్పండి? ఏ పైసలతో వేసింది సిమెంట్ రోడ్ ఇక్కడ? ఏ డబ్బుతో వేసింది ఇక్కడ డ్రైనేజ్ పైపులు అని చెప్పండి? మాట్లాడ సరిపోయిందా? సిస్టమ్ ఉంటుంది కదా, ఎవరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ ఒకటి ఉంటుంది, చట్టం ఒకటి ఉంటుంది. ఆ జ్ఞానం ఉండాలి వీళ్ళకు, ఆ జ్ఞానం లేదు వీళ్ళకి. పేదల భూములు గుంజుకున్నా, పేదలకు ఇబ్బంది కలిగించినా, పేదల కన్నీళ్లు చూసినా దాని వ్యతిరేకం ఎన్ని రోజుల క్రితం ఉందా? ఎఫ్టీఎల్ ఈయన ముఖ్యమంత్రి కొత్తగా వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టినా? మీరు భలే మాట్లాడుతున్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. 40 సంవత్సరాల రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తీయనో లెక్క. అస్మత్పేట చెరువు పక్కకి 120 మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుబీదరికంలో ఉన్న 60 గదాలు 70 గదాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి, మున్సిపాలిటీలో పనిచేసి, ఇళ్లలో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ 60 గదాలలో, ఈ 40 గదాలలో, ఈ 80 గదాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు, ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు వాగులు ఉండకూడదని కోరుకుంటూ కాదు. చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ్ళే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఇవాళ్ళే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956 1956 నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది ఈ రాష్ట్రంలో. 70 సంవత్సరాల కాలం పాటు దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది, 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది, 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళు ఒక 16 సంవత్సరాలు, వీళ్ళు ఒక 9.5 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి, పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టెలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా బయటకు వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.